KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss first problem in exercise 4.2 in quadratic equations of 10th class mathematics. Right? Yes, before doing these problems, yours, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. See, this is the first question. Find the roots of the following quadratic equation by factorization. Come again. Find the roots of the following quadratic equations by factorization. Total ki indulo 5 problems ichadamma. 1 by 1 discuss cheddam. Ante manam em cheyali? Ichina prati quadratic equation ki roots aithe find out cheyalanamata. Let us do 1 by 1. Yes. See, first one. X square minus 3x minus 10 is equal to 0. Right? Solution. Given quadratic equation is x square minus 3x minus 10 is equal to 0. Right? Ante ippudu em cheyali? Deenni factor cheyali. X square minus 3x minus 10 ని ఫ్యాక్టరైజ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ x square కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ కాన్స్టెంట్ మైనస్ 10 ఈజ్ 10 మైనస్ 10. సో 10కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 10కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 1 టెన్స్ ఆర్ 10, 2 ఫైవ్స్ ఆర్ 10, 1 టెన్స్ ఆర్ 10, 2 ఫైవ్స్ ఆర్ 10, అవునా? సో 10 ఇక్కడ మనం వీటికి మైనస్ కానీ ప్లస్ కానీ సింబల్స్ అప్లై చేసి మనం 3 వచ్చేటట్టు రాసుకోవాలి. అంటే ఇక్కడ 1 కానీ 10 కానీ సింబల్స్ అప్లై చేసిన ఇక్కడ 10 - 1 9 అవుతుంది, లేకపోతే 1 + 10 11 అవుతుంది. ఇది సరిపోవట్లేదు. ఇక్కడ 2 5 అప్లై చేసినట్లయితే చూడండి, 5 + 2 అయితే 7 అవుతుంది, 5 - 2 3 అవుతుంది. 3కి సరిపోతుంది కదా. అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి? 2 and 5 అన్నమాట. 2 and 5 ఇక్కడ మైనస్ 10 కావాల్సింది మనకి, మైనస్ 10 కాబట్టి ఇక్కడ ఏదో ఒక దానికి మైనస్ వేస్తేనే 2 5 - 10 అవుతుంది. మరి ఇక్కడ మా కావాల్సింది ఏంటి? మైనస్ 3x కాబట్టి చూడండి, ఇక్కడ +2 - 5 వేసినట్లయితే 2 - 5 విల్ బి -3. సరిపోతుంది కదా. అంటే ఫ్యాక్టర్స్ వచ్చి 2 - 5. ఎస్, లెట్ అస్ రైట్ దిస్ వన్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ వన్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఎలా రాస్తున్నానంటే +2x - 5x. చూడండి, 2x - 5x 3x సరిపోయింది కదా, -3x. -10 = 0. సో చూద్దాం ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ 2x లో ఎక్స్ కామన్ తీస్తే కనుక x + 2. ఇక్కడ -5x - 10 లో -5 కామన్ తీసామనుకోండి, x + 2 = 0. సో అగైన్ x + 2 కామన్గా ఉంది కాబట్టి x + 2 కామన్ తీస్తే x - 5 = 0. రైట్? ఎస్. నౌ x + 2 = 0 ఆర్ x - 5 = 0. సో x = +2 ట్రాన్స్ఫర్ ఇది సైడ్ -2, ఆర్ x = -5 ట్రాన్స్ఫర్ ఇది సైడ్ దిస్ విల్ బి +5. సో x = -2 ఆర్ 5. -2 and 5 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 3x - 10 = 0. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. సెకండ్ వన్ చూద్దాం. చూడండి, సెకండ్ ఏమి ఇచ్చాడమ్మా? ఎస్, గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 2x² + x - 6 = 0. 2x² + x - 6 = 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చి 2, ఇక్కడేమో కాన్స్టెంట్ 6 ఉంది కదా, 2 6 12 12కి ఫ్యాక్టర్స్ కావాలి మనకి. మధ్యలో 1 వచ్చేలాగా, అంటే చూడండి 3 4 12 సరిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -12, ఇక్కడ +1 ఉంది. సో దీనికి మైనస్ దీనికి ప్లస్ అప్లై చేసినట్లయితే -3 + 4 విల్ బి +1, అంటే -3 × +4 విల్ బి -12. Is it clear? Yes, let us write. Now, 2x² + x ని ఎలా రాస్తున్నాం అంటే 4x - 3x - 6 = 0 అని రాశాను. సో చూడండి, ఇక్కడ 2 టైమ్స్లో 2x కామన్గా ఉంది, 2x కామన్ తీసేస్తే x మాత్రమే ఉంటుంది, ప్లస్ 2x × 2 విల్ బి 4x,
సో అంటే ఇక్కడ 2 ఉంటుంది. మరి ఈ 2 టైమ్స్లో మైనస్ 3 కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, 3 2 x కాబట్టి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. అగైన్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ద కామన్, ఇక్కడ మిగిలింది 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో నౌ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ సైడ్, దిస్ విల్ బి మైనస్ 2. 2x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ సైడ్, దిస్ విల్ బి 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2. దేర్ ఫార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఆర్ 3/2. సో మైనస్ 2 అండ్ 3/2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, √2x² + 7x + 5√2 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఎస్. సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్ ఈజ్ √2x² + 7x + 5√2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇజ్ట్ ఇట్? ఎస్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చి √2, నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చి 5√2 కదమ్మా. ఎస్, √2 × 5√2 విల్ బి √2 × √2 2. √2² = 2. 5 2s are 10. అంటే 10కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి 7 వచ్చే విధంగా. మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏంటి, 2 5s అని కదా. ఎస్, 2 5 అప్లై చేద్దాం ఇక్కడ మనం. √2x² + 7x విల్ బి రిటర్న్ యాజ్ 2x + 5x. సరిపోయిందా ఇది 7x కి? ప్లస్ 5√2 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ లుక్ హియర్, ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చు మనం, యాక్చువల్లీ √2x. ఇక్కడ 2 అంటే √2 × √2 కదా. ఎస్, √2x కామన్ తీసామనుకోండి, ఎక్స్ ఒకటి ఉంటుంది ప్లస్ ఇక్కడ √2. చూడండి, √2 × √2x √2x² √2x × √2 విల్ బి 2x. నెక్స్ట్ ప్లస్ ఈ 2 టర్మ్స్లో 5 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ మిగిలింది x + √2 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఇన్ దీస్ బోత్ టర్మ్స్ అగైన్ x + √2 డూ యాజ్ కామన్ x + √2 చేసామనుకోండి, ఇక్కడ మిగిలింది √2x + ఇక్కడ మిగిలింది 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో x + √2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ √2x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +√2 ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ సైడ్, ఇట్ విల్ బి -√2. నెక్స్ట్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2√2x ఈజ్ ఈక్వల్ టు -5 అయితే √2x ఈజ్ ఈక్వల్ టు -5/√2. దెర్ ఫార్ -√2 అండ్ -5/√2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ √2x² + 7x + 5√2. దెర్ ఫార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -√2 ఆర్ -5/√2. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ వన్, 2x² - x + 1/8 ఈజ్ ఈక్వల్ టు 0. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2x² - x + 1/8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కాన్స్టెంట్లో డినామినేటర్లో 8 ఉంది కాబట్టి ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ 8తో మల్టిప్లై చేసామనుకోండి, 8 × 2x² - x + 1/8 ఈజ్ ఈక్వల్ టు 8 × 0, ఇజ్ంట్ ఇట్? సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల దాని వాల్యూ అయితే మారు తెలుసు కదా. ఎస్. సో నౌ 8 × 2x² విల్ బి 16x² - 8 × 8x. 8 × 1/8 అంటే అమ్మా 8 క్యాన్సిల్ అయిపోయి 1 మాత్రం మిగులుతుంది, ఇజ్ ఈక్వల్ టు 8 0s are 0. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 16 × 1 16 కదా, 16కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 16కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి 8 రావాలి. అవి ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే 8 రావాలంటే చూడండి, -4 - 4 ఇట్ విల్ బి +16, ఇంటూ చేస్తే +16, యాడ్ చేస్తే -8. సరిపోయింది కదా? ఎస్, రైట్. 16x² - 4x - 4x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇన్ దీస్ బోత్ 4x ఈజ్ ద కామన్ వన్,
సో 4x-1. అగైన్ ఇక్కడ 4x-4x+1 కాబట్టి ఏం కామన్ ఉందమ్మా, మైనస్ వన్ కామన్ తీస్తే 4x-1 = 0. సో అగైన్ 4x-1 కామన్ చేసామనుకోండి, ఇక్కడ మిగిలింది 4x-1 = 0. సో 4x-1 = 0 ఆర్ 4x-1 = 0. రైట్. సో x = 1/4 ఆర్ x = 1/4. సో 1/4 and 1/4 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x²-x-1+1/8 = 0. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? యెస్, నోట్ ఇట్ డౌన్. x = 1/4 or 1/4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 100x²-20x+1 = 0. దిస్ ఈస్ ద ఫైనల్ వన్ ఇన్ దిస్ ఫస్ట్ క్వశ్చన్. ఎస్, సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్ ఈజ్ 100x²-20x+1 = 0. రైట్? ఎస్. చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 100 కదమ్మా, కాన్స్టెంట్ టర్మ్ 100 ones are 100. అంటే 100కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అవి యాడ్ చేస్తే 20కి సరిపోవాలి. అంటే ఏంటి? ఎస్, మనకు క్లియర్గా తెలుస్తుంది, 10 tens are 100. -10 × -10 విల్ బీ +100, అండ్ -10 + -10 విల్ బీ -20. బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నౌ డివైడ్ దిస్ వన్, 100x²-10x-10x+1 = 0. సరిపోయింది కదమ్మా ఇక్కడ. ఎస్. ఇప్పుడు ఈ 2 టైమ్స్ నుంచి 10x కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఏం మిగులుతుంది? అగైన్ 10x మిగులుతుంది, మైనస్, ఇక్కడ 10x తీసేసాం కాబట్టి 1 మాత్రమే మిగులుతుంది. రైట్? ఎస్. మరి ఈ 2 టైమ్స్లో ఏం కామన్ లేదు కాబట్టి ఇక్కడ -1 కామన్ తీయండి, ఇక్కడ 10x-1 = 0. రైట్? అగైన్ 10x-1 కామన్ తీస్తే చూడండి, ఇక్కడ మిగిలింది 10x-1 = 0. నౌ 10x-1 = 0 ఆర్ 10x-1 = 0. నౌ 10x = 1 ఆర్ x = 1/10. దెర్ఫోర్ x = 1/10 ఆర్ 1/10. అంటే సో ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ 100x²-20x+1 = 1/10 and 1/10. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, నోట్ ఇట్ డౌన్.